సో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అభివృద్ధి కోసం భూములు ఇచ్చి తాము అవమానాలు పాలవుతున్నామంటూ నిర్వాసితులు ఎవరైనా ఉంటారు, భూ నిర్వాసితులు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటారు. తాజాగా సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అక్కడి స్థానిక గుడాటిపల్లి నిర్వాసితులు అడ్డుకున్నారు. అయితే ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి సంబంధించి తమకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని అక్కడికి చేరుకున్నారు భూ నిర్వాసితులంతా కూడా. ప్రాజెక్టు పనులు అడ్డుకోవటానికి పెద్ద ఎత్తున నిర్వాసితులు రావడంతో అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గుడాటిపల్లి భూ నిర్వాసితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో భూ నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిఐ రఘుపతి రెడ్డి ఆందోళనకారులపైన చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాము భూములిచ్చి నష్టపోయి మళ్ళీ ఇలా అవమానాలు పాలవుతున్నా అని చెప్పేసి భూ నిర్వాసితులు ఈ ఘటన తర్వాత మరింత ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న భూ నిర్వాసితులంతా కూడా తమకు నష్టపరిహారం చెల్లించాకనే అక్కడ ప్రాజెక్టు పనులు చేపట్టాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మమ్మల్ని కొడతాను, ఈ బాధలు మేము భరించలేక మా పైసలు మేకితే వెళ్ళిపోతాను, ముక్తాను ఆయనకు. ఎవరు కడతారు? పరిహారాలు ఏమైతే ఇవ్వకుండా ఈ పోలీసులు నశించిన విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు కొట్టడం మహిళలని చూడకుండా ఇంత నిర్మానుష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదని మరే విధంగా ఏ విధంగా పోలీసులు ఇలా చేస్తా ఉంటే ప్రాణ త్యాగానికి సిద్ధమని ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా సిఐ గారు అది యాక్షన్ చేస్తా ఉన్నాడు. సిఐ గారు ఇక్కడి నుంచి పంపించి ఏర్పాటు చేయాలని చెప్పి ఏఎస్ఎస్ గారికి కోరుకుంటున్నాను నేను. లేకపోతే ఖచ్చితంగా మేము ప్రాణాలను కూడా తగ్గించి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చే పరిహారాలు ఏమైతే ఇవ్వకుండా ఈ పోలీసులు నశించిన విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు కొట్టడం మహిళల రైట్. మనం విజువల్స్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గౌరవల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు. అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న భూ నిర్వాసితులు తమకు ప్రాజెక్టు నిర్మాణం సమయంలో భూమి సేకరించి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారాన్ని అందించలేదు. నష్టపరిహారం తమకు ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు కొనసాగించుకోండి, అంతవరకు కూడా మేము ఆందోళన కొనసాగిస్తామని అక్కడికి భూ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే గుడాటిపల్లి గ్రామస్తులు అక్కడ చేరుకున్న తర్వాత పోలీసులు కూడా ఈ పరిస్థితిని గమనించి అక్కడికి బందోబస్తుగా తరలి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ భూ నిర్వాసితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. సిఐ రఘుపతి రెడ్డి ఆందోళనకారులపై చేయి చేసుకోవడంతో భూ నిర్వాసితులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు వివాదాస్పదం అవుతోంది ఇప్పుడు అక్కడ. ఏదేమైనప్పటికీ కూడా గౌరవెల్లి ప్రాజెక్టు పనులను గుడాటిపల్లి నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు. తమ విషయంలో ఏదో ఒక హామీ కావాలి, లేదంటే మా నష్టపరిహారంకి సంబంధించి మాకు ఒక నమ్మకమైన హామీ వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని గుడాటిపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే పరిస్థితి ఇంకా అక్కడ ఉద్రిక్తంగానే ఉంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ప్రొక్లైనర్స్ ఏమున్నా కూడా అక్కడ పనులు జరగకుండా అక్కడ నుంచి కూడా భూ నిర్వాసితులు వాటిని చుట్టుముట్టి అక్కడ పనులను ఆపివేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామంటున్నారు భూ నిర్వాసితులు.